పూరి తారక రత్న ఆరోగ్య పరిస్థితి కొంచెం విషమంగానే ఉందని డాక్టర్లు చెప్తున్నారు. మరోపక్క తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి కూడా తారక రత్న ఆరోగ్యం నిలకడగా ఉన్నారని తెలుపుతున్నారు. ఇక మెరుగైనటువంటి వైద్యం కోసం రోడ్డు మార్గం ద్వారా బెంగళూరు ఆసుపత్రికి తరలిస్తామంటున్న బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. తారక రత్న ఆరోగ్య పరిస్థితి గురించి ఒక మరుగైన పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. మరోపక్క మనతో పాటు మాట్లాడడానికి బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి గురించి, తారక రత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కనుక్కునే ప్రయత్నం చేశారు సార్, చెప్పండి సార్. ఇప్పుడు తారక రత్న గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటారు, డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఆయన పొద్దున మాసివ్ హార్ట్ అటాక్ వచ్చింది, 95% బ్లాక్లు ఉన్నాయి. పొద్దున ఒక 40 నిమిషాల దాకా చాలా క్రిటికల్, వెరీ క్రిటికల్, ఆల్మోస్ట్ డెడ్ స్టేజ్కి వెళ్ళిపోయి అదృష్టం కొద్దీ బాలకృష్ణ గారు వచ్చి డాక్టర్లు వచ్చిన తర్వాత ఆయన మళ్ళా ఊపిరి తీసుకొని కాస్త రికవరీకి వచ్చింది. తర్వాత ఇమీడియట్గా పీఈసీకి మార్చి ఇక్కడ డాక్టర్లు వైశ్యోగం చేశారు, యాంజియో చేశారు. యాంజియోలో చాలా బ్లాక్లు ఉన్నట్టుగాను, షుగర్ కూడా ఉన్నట్టుగా తేలింది. దాని మీద ఇప్పుడు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు షిఫ్ట్ చేయమని చంద్రబాబు గారు ఆదేశాల ప్రకారం బెంగళూరు మణిపాల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం కోసం కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దరే 1:48 గంటలు గడవాల్సిన అవసరం ఉంటుంది. నాటి కేసులు ఎలా ఉంటాయంటే వైద్యం బాగా అందుతున్నా కూడా టైం పడుతుంది, అందువల్ల సేఫ్గా ఉండాలి. ఎందుకైనా మంచిది, ఆధారపడాల్సిన అవసరం లేదు, రికవరీ అవుతున్నారని ధైర్యంగా మనం ముందుకెళ్తున్నాం. ధైర్యంగా ఉండండి, ఏమి కాదు, మంచి బలమైన శరీరం ఉంది, ఆయన మంచి యువకుడు, తట్టుకుంటాడన్న నమ్మకం మనకుంది. వైద్యం అయితే అందుతుంది, చూద్దాం. పొద్దున్న ఫస్ట్ అవర్లో కాస్త డైరెక్ట్గా ఇక్కడికి వస్తే ఇంకో రకంగా ఉండేది. ఇంకా ఫస్ట్ 40 మినిట్స్లో కనుక ఇటు వచ్చేసిపోయేది వేరే హాస్పిటల్, వాళ్ళు బాగానే చేశారు. కాకపోతే వైద్యం స్టైల్ ఆఫ్ ఆక్షన్ వేరే ఉంటుంది కదా, కార్డియాలజిస్టులు చేసేది. అంటే ఈపీసీ హాస్పిటల్ వాళ్ళు డాక్టర్లు ఏం చెప్పారు సార్, ఇప్పుడు బెంగళూరుకి ఎప్పుడు తరలించే అవకాశం ఉంది, ఒకవేళ తరలిస్తే ఎట్లా ఎలా తగిలింది రోడ్డు మార్గం కూడా ఫర్దర్ ఎవాల్యుయేషను, ఫర్దర్ ఏం చేయాలనేది. ఇంకా ఉన్నతమైన హాస్పిటల్కి వెళ్తే బెటర్ అవుద్ది, ఇక్కడ ఉన్నా చేస్తారు కానీ ఇంకా బైపాస్ చేయాలా, ఇంకా స్టెంట్లు వేస్తే ఎలాగా, ఇవన్నీ ఈ మాసివ్ స్ట్రోక్లో ఏ పార్ట్లు ఏమైనా డ్యామేజ్ అయినా అని చూసుకోవాలంటే బెంగళూరులో పరిశ్రమ కేంద్రాలకు వెళ్ళడం బెటర్ అనేది ఆలోచన. అదే అక్కడికి ఎలా తీసుకు రోడ్డు మార్గం కూడా వెళ్తారా, లేకపోతే డాక్టర్స్ టీము అన్ని ఎక్విప్మెంట్ అంతా పెట్టి బెంగళూరు షిఫ్ట్ చేయడానికి 2 అవర్స్ 1.5 అవర్ 2 అవర్స్లో బెంగళూరు హాస్పిటల్కి వెళ్ళాక ఏర్పాట్లు జరుగుతాం. ఇది మొత్తం మీద నందమూరి తారక రత్నకు సంబంధించి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమంగానే ఉంది. అప్పటికి రెండు పక్కల రక్తనాళాలు ఏవైతే ఉండే పూర్తిగా 90% బ్లాక్ అవడంతో ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి పూర్తి స్థాయిలో ఇది మరుగైన సేవలు అందించడానికి ఇక్కడి నుంచి బెంగళూరుకి తరలించడం, మరి కొద్దిసేపట్లోనే తారక రత్నాన్ని అక్కడికి బెంగళూరు తరలించే అవకాశం ఉందని కూడా బుచ్చయ్య చెప్పే పరిస్థితి ఏదైనా ఉంది సార్.